Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్ వైసీపీకి కలిసి వచ్చినట్లే. ఏపీ రాజకీయాలలో సడన్ టర్న్ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఏపీలో పొత్తులపైన జనసేన అధినేత తాను చెప్పదలుచుకున్నది చెప్పేశారు. మూడు ఆప్షన్లు అంటూనే తాము ఒంటరి పోరాటానికి సైతం సిద్ధమేనని తేల్చి చెప్పారు. టీడీపీ సైతం తగ్గాలని సూచించారు. అప్పుడే పొత్తు సాధ్యమనే విధంగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో కలిసే ఉన్నామని చెబుతూనే అటు టీడీపీ ప్రస్తావన, ఇటు ఒంటరి పోరాటంపైన పవన్ చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీ నేతలకు రుచించడం లేదు. ఇప్పటివరకు చంద్రబాబు పవన్ కలిసే ఉన్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఇప్పుడు పవన్ కామెంట్స్తో మరింత బలం పెరిగింది. వైసీపీ తిరిగి అధికారంలోకి రాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అంటూ పవన్ పదే పదే చెబుతున్నారు. కానీ తాజాగా జనసేనాని పొత్తులపైన చేసిన వ్యాఖ్యలు బూమ్రాంగ్ అయినట్లు అటు బీజేపీ ఇటు టీడీపీ క్యాంపులో వస్తున్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి పవన్ తగ్గాలని చెప్పడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ అధినాయకత్వం మౌనంగా ఉన్నా కింది స్థాయితో మాత్రం పవన్ తమ పార్టీ అధినేత తగ్గాలని చెప్పడం, పరోక్షంగా తన డిమాండ్లు ఒప్పుకోవాలనే విధంగా వ్యాఖ్యలు చేయడం రుచించడం లేదు. అసలు జనసేనతో పొత్తు అవసరం లేదని, తాము ఒంటరిగా వెళ్లినా గెలుస్తామనే ధీమా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ నేతలకు పవన్ ప్రతిపాదనలు రుచించడం లేదు. దీనికి తోడు పవన్ను బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే జనసేన నేతల డిమాండ్ను బీజేపీ తప్పుపడుతోంది. బీజేపీలోనూ సీఎం పదవికి సమర్థులు చాలామంది ఉన్నారంటూ పార్టీ నేతలు ఓపెన్గానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ సైతం ఆచితూచి స్పందిస్తోంది. పవన్ చంద్రబాబు ఇప్పటికే కలిసి ఉన్నారని, ఎప్పటికీ కలిసే ఉంటారంటూ వ్యూహాత్మకంగా ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. జనసేన టీడీపీతో కలిస్తే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగేందుకు సిద్ధంగా లేదు. ఇక టీడీపీ తగ్గాలని చెప్పడం ద్వారా అటు సీట్ల ఖరారులు, ఇటు అధికారంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల పాలన తరువాత పాజిటివ్ ఓటుతోనే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగానే ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. దీంతో ఆ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనంటూ ఇప్పటివరకు చెబుతూ వచ్చిన పవన్ ఇప్పుడు పొత్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలతో అటు బీజేపీ ఇటు టీడీపీ గుర్రుగా ఉన్నాయి. జనసేన డిమాండ్ చేసిన విధంగా సీట్ల కేటాయింపునకు టీడీపీ అంగీకరించే అవకాశమే లేదనేది బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. అదే సమయంలో టీడీపీని కాదని బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినా అది వైసీపీకి అనుకూలించే అంశమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేక ఆ పార్టీకి కలిసి రానుంది. దీంతోపాటుగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్న వారిని జన సైనికుల విషయంలో వైసీపీ కీలక వ్యాఖ్యలు చేస్తోంది. పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ నడ్డా ఏపీ పర్యటనకు ముందు పొత్తు వ్యాఖ్యలు చేశారు. కానీ నడ్డా పర్యటనలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా పొత్తుల అంశంపైన నడ్డా ఎటువంటి వ్యాఖ్యలు చేయరని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీని ద్వారా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం వైసీపీకి ఒక విధంగా రాజకీయంగా కలిసి వచ్చేవిగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికల సమయంలో తిరిగి ఈ పార్టీలో కలిసినా తాము ఒంటరిగా పోటీ చేస్తామని ముందు నుంచి చెబుతున్నట్లుగానే బరిలో దిగుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకి కొత్త ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతున్నాయి.